హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ కోనసీమ రుచులు. ఈరోజు మన ఛానల్లో గొంత పొంగనాలు ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. మన ఇంట్లో అట్లు పిండి ఉంటుంది కదండి, దాంతో చాలా ఈజీగా ఈ పొంగనాలు చేసుకోవచ్చు. మరి ఈ గొంత పొంగనాలు ఎలా చేయాలో, దానికి పిండి ఎలా కలపాలో ఇప్పుడు చూద్దాం. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, కరివేపాకు, టొమాటో ముక్కలు, క్యారెట్ తురుము, అలాగే దోశలు వేసుకునే పిండి, వీటితో ఇప్పుడు మనం పొంగనాలకి పిండిని కలిపి పెట్టుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, కరివేపాకు, క్యారెట్ తురుము, అలాగే టొమాటో ముక్కలు కూడా వేసుకోవాలి. దీనికి తగినంత ఉప్పును కూడా వేసుకోండి. తర్వాత దోశపిండిని కూడా ఇందులో వేసుకోవాలి. ఒక స్పూన్ మైదా పిండి, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత బేకింగ్ సోడాను కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ మీద కేక్ పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది హీట్ అయిన తర్వాత చిన్న స్పూన్తో ఇలా పిండిని కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఇలా మొత్తం అన్నిట్లోనూ వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఒకవైపు వేగిపోయాయి కదా, మరొక వైపుకి మార్చుకుందాం. ఇలా అన్నీ మార్చుకున్న తర్వాత 2 నిమిషాలు మళ్ళీ మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇప్పుడు వేగిపోయాయండి, ఇప్పుడు వేరే ప్లేట్లోకి తీసుకుందాం. అంతే, గొంత పొంగనాలు రెడీ అయిపోయినట్టే. ఇవి చాలా ఈజీగా ఉన్నాయి కదా, మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.